రాజధానితో కూడిన ఆంధ్రప్రదేశ్ ఉంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొడంగిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన అమరావతిలో ఐక్య వేదిక ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉంటుంది, అంతేకాదు వచ్చే ఎన్నికల్లో అమరావతి రాజధాని అనుకూల ప్రభుత్వం కోట్లాది ప్రజల ఆశలు వెంటతో వచ్చిన వెంటనే ఆ యొక్క కాబోయే ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఒక్కటే, తొలి అడుగు ఎక్కడ వేయాలంటే అమరావతిలో అమరావతి ఉద్యమంలో అసూలు పాల్పోయిన ప్రాణత్యాగం చేసిన భారత మాత ముద్దు బిడ్డలు వారందరి స్మారకార్థం స్మారక చిహ్నం ప్రపంచంలోనే అతి పెద్దదైన స్మారక చిహ్నం ఈ అమరావతిలో శంకుస్థాపన జరగాలని చెప్పి కోరుకుంటూ గతంలో మానవత్వంతో వచ్చాం మా జిల్లాకు వస్తే, ఈసారి మీరు అమరావతి కోసం కార్యక్రమాలు పెట్టి మా జిల్లాకు వస్తే ఒక నియోజకవర్గం కాదు 10 నియోజకవర్గాల్లో మీతో కలిసి అడుగులు వేసి బ్రహ్మ రథం పట్టడానికి నెల్లూరు జిల్లా సిద్ధంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్న అమరావతి ఉద్యమం కొన్ని గ్రామాల సమస్య, కొంతమంది రైతుల సమస్య, కొన్ని వేలకరాల సమస్య కాదు. అమరావతి ఉద్యమం ప్రపంచంలో ఉండే కోట్లాది ప్రజల, తెలుగు ప్రజల ఆకాంక్ష, తెలుగు ప్రజల గుండె చప్పుడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి కోరుతూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవిస్తుంటూ ఉన్నా, జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి, భారత్ మాతాకి. వచ్చారు అంటే దాని అర్థం అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో కోట్లాది మంది భారతీయులు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానికి మద్దతుగా ఉన్నారు. ఈ దేశంలో ఉండే నదీ జలాల సాక్షిగా ఆసేతు హిమాచలం మొత్తం కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పని ఒక సందేశాన్ని మీరు ఇచ్చారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగం. ఓ శాసనసభ్యుడిగా మిమ్మల్ని రాష్ట్ర ప్రజల పక్షాన, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళ పక్షాన రెండు చేతులు జోడించి సవినయంగా అభ్యర్థిస్తూ ఉన్నా. అంతేకాదు మీరు గట్టిగా చెప్తే ఖచ్చితంగా అమరావతి ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదని కూడా గౌరవ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారిని వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నారు. అయితే మీరు అనొచ్చు, అయ్యా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 1200 రోజుల నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నాం, ఈ 1200 రోజులు ఎక్కడ దాక్కోవు, ఈ దారి గుండా అసెంబ్లీకి కొన్ని 100 సార్లు పోయి ఉంటావు కదా, ఆ రోజు అమరావతి ప్రాముఖ్యత, అమరావతి రాజధాని మీకు కనపడలేదని మీరు అనొచ్చు, తప్పులేదు, చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడైనా మరో పార్టీ శాసనసభ్యుడైనా పార్టీ నిర్ణయాలకి కట్టుబడి ఉండాల్సిందే, దానికి ఎలాంటి అనుమానం లేదు. అంతర్గత సమావేశాల్లో చెప్పొచ్చు, కానీ మా అదృష్టం దురదృష్టం తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంతర్గత సంభాషణలో ఉండవు, అంతర్గత చర్చలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, దాన్ని మేమందరం పార్టీని ఆమోదించేసే పరిస్థితి. ఎందుకని చెప్తున్నానంటే అమ్మా, ఎందుకని చెప్తున్నానంటే నాకు అమరావతి రైతులకి అమరావతి ఉద్యమానికి ఎక్కడో బంధం ఉంది. కారణం ఏంటంటే నేను నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు, ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీ అమరావతి నిర్ణయాన్ని కాదని మూడు రాజధానులు తీసుకున్నప్పుడు నేను ధైర్యంగా ఆ పార్టీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి ఏమైనా మాట్లాడచ్చు. ఆ పరిస్థితి నాకు లేదు, నేను రాజీనామా చేయాలి. మరి రాజీనామా చేయనప్పుడు అమరావతి మద్దతుగా బహిరంగంగా నేను మాట్లాడగలను. మరి ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగా, ఓ 2 నెలల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది, స్వేచ్ఛగా నా అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. ఎందుకని చెప్తున్నానంటే అమ్మా, మీరు నెల్లూరుకి విచ్చేశారు, వరద తుఫాన్ వరద ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాం. నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నా, మీ మేర్పాని మాటలు కూడా కోసం కూడా మాట్లాడేవాడిని కాదు, మీకోసం అక్కడికి వచ్చానని చెప్తున్నా. కొత్తూరు నుంచి అంబాపురం వెళుతూ ఉన్నా,
కొత్తూరు వాద ప్రాంతం, అంబాపురం వరద ప్రాంతం మధ్యలో మీరు ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే మీరు అక్కడ ఉన్నది నాకు తెలియదు. రూరల్ షెడ్యూల్ అయిపోయింది అనుకుంటున్నా. వెనక మా కార్పొరేటర్ ఉంటే భర్తల కృష్ణ కృష్ణ ఎవరు వెళ్ళామని అన్న అమరావతి రైతున్నా తుఫాన్లకు వచ్చి మీద కథలు లేకుండా చెప్పాను. కాదు వెంటనే కాలం అక్కడికి వచ్చేసింది. ఎందుకు జరిగిందో నాకు తెలియదు, దైవ సంకల్పమో నాకు తెలియదు, ఎలా జరిగిందో నాకు తెలియదు. డ్రైవర్ని కారాపన్నా దిగా అమరావతి ఉద్యమకారులు వచ్చి సార్ వెంకటేశ్వర స్వామి దండం పెట్టండి సార్ అన్నారు. పెట్టా. ప్రభువు దండం పెట్టుకున్నారు, పెట్టా. ముస్లింలు సాంప్రదాయ దండం పెట్టుకున్నారు, పెట్టా. వెంటనే మరొకరు వచ్చి నేను పరామర్శించేవాడు, అన్నా వరద ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇది లోతట్టు ప్రాంతం, నేను స్వేచ్ఛగా చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, మెయిన్ రోడ్లో వేరే మండపం ఉంది, అక్కడ సిట్టిగండి, ఇక్కడే కాదు నా నియోజకవర్గం ఇంకా 14 కిలోమీటర్లు ఉంది, ఈ 14 కిలోమీటర్లు దాటే లోపల